ఇప్పుడు మనం భౌతిక రసాయన శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణాల గురించి మనం చూస్తున్నాం. ఇందులో మొట్టమొదటి జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటి లక్ష్యం ఏమిటాయనంటే జ్ఞానం అనే లక్ష్యాన్ని గురించి మనం చూద్దాం. సో ఈ జ్ఞానం అనే లక్ష్యంలో ప్రధానంగా రెండు రకాల స్పష్టీకరణాలు ఉంటాయి. ఏమిటా రెండు రకాల స్పష్టీకరణాలు అనంటే అందులో మొట్టమొదటిది జ్ఞప్తికి తెచ్చుకోవడం, రెండవది గుర్తించడం. మొట్టమొదటి జ్ఞప్తికి తెచ్చుకోవటం, రెండవది గుర్తించడం. సో మరి ఇందులో మొట్టమొదటి స్పష్టీకరణమైనటువంటిది జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో ఆ స్పష్టీకరణాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే విద్యార్థి శాస్త్ర భావనలు అంటే ఇప్పుడు మనం నిన్న చర్చించినట్లు ఈ జ్ఞానం అనే లక్ష్యం తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ చెందుతుంది. స్పష్టీకరణాలు అనేవి ఒక్కొక్క విద్యార్థికి చెందుతాయి అని మనం చర్చించడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ జ్ఞానం అనే దాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే విద్యార్థులు శాస్త్ర పదాలు, భావనలు, నిర్వచనాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతారు అని ఈ జ్ఞానం అనే లక్ష్యాన్ని గురించి మనం ప్రధానంగా చెప్పవచ్చు. జ్ఞానం అనే లక్ష్యాన్ని గురించి చెప్తాం. అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే స్పష్టీకరణాన్ని విద్యార్థి శాస్త్ర పదాలను, నిర్వచనాలను, గుర్తులను, సంకేతాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. తర్వాత రెండవ స్పష్టీకరణాన్ని గమనించినట్లయితే గుర్తించడం. విద్యార్థి శాస్త్ర పదాలను, నిర్వచనాలను, సంకేతాలను గుర్తిస్తాడు. సో ఈ విధంగా రెండు రకాల స్పష్టీకరణాలు మనం ప్రధానంగా చూడవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణం ఏదైతే ఉందో ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణాన్ని ప్రధానంగా రెండు రకాల ప్రశ్నలు భర్తీ చేస్తాయి. ఏమిటి అనంటే అవి అందులో మొట్టమొదటిది అతిలఘు సమాధాన ప్రశ్నలు. రెండవది ఈ క్రింది ఖాళీలను పూరించండి. అంటే పూరణ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పూరణ ప్రశ్నలు కూడా ఈ యొక్క జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తూ ఉంటాయి. సరే, ఒకసారి మనం ప్రధానంగా గమనించినట్లయితే విద్యార్థి పొటాషియం క్రోమైట్, పొటాషియం డైక్రోమైట్, పొటాషియం పెర్మాంగనేట్ రసాయనాలను గుర్తిస్తాడు అనే స్పష్టీకరణను గమనించినట్లయితే విద్యార్థి పొటాషియం సల్ఫేట్, పొటాషియం క్రోమైట్, పొటాషియం డైక్రోమైట్ పదార్థాలను గుర్తిస్తాడు. గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం. విద్యార్థి ధ్వని నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. విద్యార్థి విద్యుత్ యొక్క ప్రమాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. సో జ్ఞప్తికి తెచ్చుకోవటం, గుర్తించడం. సో ఈ విధంగా గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం పదార్థాలను పొటాషియం క్రోమైడ్, డైక్రోమైడ్ పదార్థాలను గుర్తించాడు. జ్ఞప్తికి తెచ్చుకోవటం, ఈ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే స్పష్టీకరణాన్ని విద్యార్థి ధ్వని అనే నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. సో ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణం ఏదైతే ఉందో దానిని అతి లఘు సమాధాన ప్రశ్నలు, ఈ క్రింది ఖాళీలను పూరించండి లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి భర్తీ చేస్తాయని మీరు ప్రధానంగా గుర్తించగలరు. సో అతి లఘు సమాధాన ప్రశ్నలు ఏమిటి అని గమనించినట్లయితే శక్తి యొక్క నిర్వచనాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు కాబట్టి నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. అతి లఘు సమాధాన ప్రశ్నలు నిర్వచనం రాయాలంటే జ్ఞప్తికి తెచ్చుకోవాలి. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఏమిటా ఎగ్జాంపుల్ అనంటే ఆమ్లం అంటే CH3COOH అంటే ఏమిటి, లేదా CH3COOH యొక్క నామం ఏమిటి అని అడిగితే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అనే అతి లఘు సమాధాన ప్రశ్నలు. ఎక్స్ కిరణాలను కనుగొన్నది ఎవరు, అతి లఘు సమాధాన ప్రశ్న. ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినము ఎప్పుడు, అతి లఘు సమాధాన ప్రశ్న.
విద్యుత్ బల్బును కనుగొన్నది ఎవరు? అదేవిధంగా మేరీ క్యూరీకి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది? ఇట్లా అతిలఘు సమాధాన ప్రశ్నలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలు అతిలఘు సమాధాన ప్రశ్నలు. జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణం ఏదైతే ఉందో ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. గుర్తించడం, విద్యార్థి పదాలను నిర్వచనాలను గుర్తిస్తాడు. గుర్తించడం అనంటే ఇక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి పదార్థాలు, ఇచ్చిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తాడు. ఇచ్చిన పదార్థాలు అంటే ఆమ్లాన్ని గుర్తించుట, H2SO4, తర్వాత NH3, నత్రికాములము, సల్ఫ్యూరిక్ ఆమ్లము పదార్థాలను విద్యార్థి గుర్తించాడు. అయినా విద్యార్థులు నెరవేర్న స్పష్టీకరణము గుర్తించడం, నెరవేర్న లక్ష్యము జ్ఞానము. సో కాబట్టి ఈ క్రింది ఖాళీలను పూరించండి. అతిలఘు సమాధాన ప్రశ్నలు అనేవి ప్రధానంగా జ్ఞప్తికి తెచ్చుకోవటాన్ని భర్తీ చేస్తే ఈ గుర్తించడం అనే స్పష్టీకరణం ఏదైతే ఉందో ఈ గుర్తించడం అనే స్పష్టీకరణాన్ని బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు భర్తీ చేస్తాయి. గుర్తించడం అనే స్పష్టీకరణం ఏదైతే ఉందో గుర్తించడం అనే స్పష్టీకరణాన్ని బహుళ ఐచ్ఛిక సమాధాన ప్రశ్నలు భర్తీ చేయటం అనే దాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. సో ఈ విధంగా సో గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే రెండు స్పష్టీకరణాలు. సో ఈ క్రింది వాణిలో ఆమ్లం ఏది, ఈ క్రింది వాణిలో ఆమ్లం ఏది, ఈ క్రింది వాణిలో ఆమ్లం ఏది? ఒకటి ఒకటి H2SO4, రెండు CO2, మూడవది C2H2, నాలుగవది C2H5OH. ఆమ్లం ఏదంటే బహుళచ్ఛిక సమాధాన ప్రశ్న. అంటే గుర్తించాలి, గుర్తించాలి అంటే జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు మాత్రమే గుర్తించడం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించగలరు. సో కాబట్టి ఇక్కడ అతిలఘు సమాధాన ప్రశ్నలు ఈ క్రింది ఖాళీలను పూరించండి లాంటి ప్రశ్నలు జ్ఞప్తికి తెచ్చుకోవటానికి భర్తీ చేస్తే బహుళచ్ఛిక సమాధాన ప్రశ్నలు అనేవి గుర్తించడం అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి అని మీరు ప్రధానంగా గమనించగలరు. సో ఈ విధంగా మనం జ్ఞానం అనే లక్ష్యంలో జ్ఞప్తికి తెచ్చుకోవటం, గుర్తించడం అనే స్పష్టీకరణాన్ని మనం ప్రధానంగా గమనిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం అవగాహన అనే లక్ష్యాన్ని గురించి చూద్దాం. సో అవగాహన, సో విద్యార్థులు పొందిన జ్ఞానం ఆధారంగా పదాలు, నిర్వచనాలు, గుర్తులు, సంకేతాలు, సిద్ధాంతాలకు చెందిన అవగాహనను పొందుతారు. సో విద్యార్థులు అవగాహనను పొందుతారు అంటే బహువచనాన్ని ఉపయోగించడం. విద్యార్థులు తాము పొందిన జ్ఞానం ఆధారంగా పదాలు, నిర్వచనాలు, గుర్తులు, సంకేతాలు మొదలైన వాటికి సంబంధించిన అవగాహనను పొందుతారు. సో అవగాహన పొందడం అనేది ఇక్కడ కీలకమైనది. విద్యార్థులు సమీప సంబంధం గల పదాలు, భావనల మధ్య భేదాలను గుర్తిస్తారు. అంటే ఇక్కడ అవగాహన అనే లక్ష్యం ఏదైతే ఉన్నదో ఈ అవగాహన అనే లక్ష్యంలో అనేక రకాల స్పష్టీకరణాలు ఉన్నాయి. ఏమిటి ఆ స్పష్టీకరణాలు అంటే ఒకటి అనువాదము చేయుట, ఒకటి అనువాదము చేయుట, రెండవది సంబంధాలను పోల్చుకొని గుర్తించుట, రెండవది సంబంధాలను పోల్చుకొని గుర్తించుట, మూడవది దోషాలను కనుగొని సరిచేయుట, నాలుగవది వివరించుట, ఐదవది వ్యాఖ్యానించుట, ఆరవది విచక్షణ చేయుట, ఏడవది వర్గీకరించుట, ఎనిమిదవది వర్ణించుట, తొమ్మిదవది సరిపోల్చుట,
పదవది ఉదాహరణలు ఇచ్చుట. పదకొండవది తేడాలను లేదా భేదాలను తెలుపుట. పదకొండవది తేడాలను లేదా భేదాలను తెలుపుట. పన్నెండవది అంచనా వేయుట. పన్నెండవది అంచనా వేయుట. సో ఈ విధంగా మనం ఈ యొక్క అవగాహన అనే లక్ష్యం ఏదైతే ఉందో, ఈ అవగాహన లక్ష్యంలో మనం ప్రధానంగా ఈ స్పష్టీకరణలన్నింటినీ కూడా గమనించవచ్చు. సో ఇందులో మొట్టమొదటిది అనువాదము చేయుట. అనువాదం చేయడం అంటే పదాలను సంకేతాలుగాను, సంకేతాలను పదాలుగాను మార్చి రాయడాన్నే అనువాదం చేయటం అంటారు. పదాలను సంకేతాలుగాను, సంకేతాలను పదాలుగాను మార్చి రాయడాన్నే అనువాదం చేయుట అని మనం ప్రధానంగా పిలవచ్చు. ఇక తర్వాత రెండవది, అంటే అనువాదం చేయటాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఒక విద్యార్థి CO2 అనగా కార్బన్ డైఆక్సైడ్ అని అనువాదం చేశాడు, అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యము అవగాహన. ఒక విద్యార్థి CO2 అనగా కార్బన్ డైఆక్సైడ్ అని అనువాదం చేసినాడు, ఒక విద్యార్థి నత్రికామలం అనగా NH3 అని అనువాదం చేశాడు, అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యము అవగాహన. ఇట్లా పదాలను సంకేతాలుగాను, సంకేతాలను పదాలుగాను మార్చి వ్రాయడాన్ని అనువాదం చేయడం అంటారు. తర్వాత సంబంధాలను పోల్చుకొని గుర్తించుట. ఈ సంబంధాలను పోల్చుకొని గుర్తించడం అనే స్పష్టీకరణాన్ని ప్రధానంగా జతపరచండి లాంటి ప్రశ్నలు భర్తీ చేస్తాయి. రెండవది సంబంధాలను పోల్చుకొని గుర్తించుట. సో సంబంధాలను పోల్చుకొని గుర్తించడం అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో, ఈ స్పష్టీకరణాన్ని జతపరచండి లాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ జతపరచండి లాంటి ప్రశ్నలు భర్తీ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ ఆమ్లము. రెండవది ఎసిటిక్ ఆమ్లము. మూడవది నత్రికామ్లము. నాలుగవది ఈథైల్ ఆల్కహాల్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ జతపరచండి లాంటి ప్రశ్న C2H5OH, అదేవిధంగా NH3CH3COOH, H2SO4. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జతపరచండి లాంటి ప్రశ్నలు సంబంధాలను పోల్చుకొని గుర్తించడం అనే స్పష్టీకరణ ఏదైతే ఉంటుందో, ఈ స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయని మనం ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా మూడవ స్పష్టీకరణ ఏమిటంటే దోషాలను కనుగొని సరిచేయుట. సో ఈ దోషాలను కనుగొని సరిచేయుట అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో, ఈ స్పష్టీకరణాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్, తప్పొప్పులను గుర్తించండి లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అనేవి దోషాలను కనుగొని సరిచేయుట అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే ధ్వని తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనే ప్రశ్నకు విద్యార్థి ఫాల్స్ అని సమాధానం చెప్పాడు, అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యము అవగాహన. ఎందుకని ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో,
ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అనేవి ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క దోషాలను కనుగొని సరిచేయట అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. సో కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వెలువడతాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. ఈ విధంగా మనం దోషాలను కనుగొని సరిచేయటం అనే స్పష్టీకరణని మనం చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా ఈ యొక్క ఇంకొక ఈ ఇండైరెక్ట్గా ఈ దోషాలను కనుగొని సరిచేయటం అనే ప్రశ్నని అడగడానికి అవకాశం ఉంది. ఎట్లా అడుగుతాడు ఇండైరెక్ట్గానంటే, ఒక విద్యార్థి కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతాన్ని H2O, కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం H2O అనే వాక్యంలో ఒక విద్యార్థి కార్బన్ డయాక్సైడ్ అనే సంకేతం కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం CO2 కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం ఒక విద్యార్థి కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం CO2 అనే వాక్యంలో CO2 స్థానంలో కార్బన్ డయాక్సైడ్ సంకేతం H2O స్థానంలో H2O స్థానంలో CO2ను ఉంచాడు. అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రశ్న వాడే ఇచ్చాడు, సమాధానం వాడే చెప్తున్నాడు. ఒక విద్యార్థి కార్బన్ డయాక్సైడ్ యొక్క సంకేతం H2O అంటే ఈ వాక్యంలో H2O స్థానంలో అంటే తప్పు ఎక్కడుందో గుర్తించాడు, దాన్ని మళ్ళీ సరిచేశాడు, CO2 అని రాశాడు. అంటే ఇక్కడ మనం దోషాలను కనుగొని సరిచేయట అనేది గమనించాలి మనం. అంటే ఇది అవగాహన క్రిందికి వస్తుంది కాబట్టి, సో కాబట్టి ఉంచాడు, అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యం అని అడుగుతాడు. అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యము అవగాహన. అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యం ఏమిటంటే అవగాహన అని మనం ప్రధానంగా చెప్తాం. అంటే ఇక్కడ ఈ H2O అని ఇవ్వడం జరిగింది. ఇట్ ది సేమ్ H2O స్థానంలో విద్యార్థి గుర్తించి ఆ దోషం ఉందని CO2ను సరిచేయటం కూడా జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం దోషాలను కనుగొని సరిచేశాడని మనం గమనించాలి. సో కాబట్టి దోషాలను కనుగొని సరిచేయటం అనేది మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఇక్కడ దోషాలను కనుగొని సరిచేయటం అనే అంశం ఏదైతే ఉంటుందో అది అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినది మనం గుర్తించాలి. తర్వాత మూడవ అంశం దోషాలను కనుగొని సరిచేయటం. నాలుగవది వివరించుట అనే స్పష్టీకరణ గురించి చూద్దాం. నాలుగవ స్పష్టీకరణం వివరించుట. ఈ వివరించుట అనే స్పష్టీకరణాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఈ వివరించుట అనే స్పష్టీకరణాన్ని వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కానీ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కానీ భర్తీ చేస్తాయి. వివరించుట అనే స్పష్టీకరణాన్ని వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కానీ లేదా సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కానీ భర్తీ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి గమనించినట్లయితే, నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వివరించండి అనే ప్రశ్న ఉంది. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వివరించండి అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే అవగాహన. సో అట్లా కాకుండా దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు. విద్యార్థి గలనం అనే ప్రక్రియను వివరించాడు. విద్యార్థి తటస్థీకరణ చర్యను వివరించాడు. లేదా ఇంకొక రకంగా కూడా అడగవచ్చు, తటస్థీకరణాన్ని వివరించండి
తటస్థీకరణ వివరించండి. సో కాబట్టి వివరించండి అనే పదం వచ్చింది కాబట్టి ఇది ప్రధానంగా వినియోగం అనే లక్ష్యాన్ని క్రిందికి వస్తుందని మీరందరూ కూడా గమనించాలి. తర్వాత వినియోగం అయిపోయిన తర్వాత వివరించండి అనేది అవగాహన క్రిందికి వస్తుందని గమనించాలి. తర్వాత వివరించండి అయిపోయిన తర్వాత వ్యాఖ్యానించుట. తర్వాత మనం తర్వాత చూడాల్సింది 5వ స్పష్టీకరణం వ్యాఖ్యానించుట. ఈ వ్యాఖ్యానించుట అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో ఈ వ్యాఖ్యానించుట అనే స్పష్టీకరణను కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మరియు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు భర్తీ చేస్తాయి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మరియు వ్యాఖ్యానించడానికి స్పష్టీకరణను కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు మరియు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు భర్తీ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించగలరు. సో మరి ఈ వ్యాఖ్యానించుట, ఫర్ ఎగ్జాంపుల్ రసాయనిక ద్వంద్వ వియోగాన్ని వ్యాఖ్యానించండి. రసాయనిక ద్వంద్వ వియోగం అనే ప్రక్రియను వ్యాఖ్యానించండి లేదా రసాయనిక ద్వంద్వ వియోగాన్ని వ్యాఖ్యానించండి. తర్వాత అదేవిధంగా రసాయనిక సంయోగం అనే ప్రక్రియను వ్యాఖ్యానించండి. ఇంకొక రకంగా అడిగితే ఒక విద్యార్థి రసాయనిక సంయోగ ప్రక్రియను వ్యాఖ్యానించాడు, అయినా విద్యార్థులు నెరవేరిన లక్ష్యము అవగాహన. సో ఈ విధంగా వ్యాఖ్యానించడం అనే స్పష్టీకరణని మనం ప్రధానంగా మాట్లాడతాం. తర్వాత విచక్షణ చేయుట 6వ స్పష్టీకరణం ఏమిటంటే విచక్షణ చేయటం అనే స్పష్టీకరణ గురించి మనం మాట్లాడతాం. సో విచక్షణ చేయుట అంటే విచక్షణ చేయటం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఒకే రకమైన లక్షణాలు ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒకవైపుకు వేరుగా ఉన్నదాన్ని ఒకవైపు తీసుకురావడాన్నే విచక్షణ చేయటం అంటారు. అంటే ఇచ్చిన అంశాలలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించడమే విచక్షణ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విచక్షణ చేయటం అనే స్పష్టీకరణాన్ని ఆడ్ మెన్ అవుట్ క్వశ్చన్స్ భర్తీ చేస్తాయి. ఆడ్ మెన్ అవుట్ క్వశ్చన్స్ అంటే ఈ క్రింది వాణిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి లాంటి ప్రశ్నలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాణిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. మరి ఏమిటి వేరుగా ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్ 1వది H2O, 2వది H2SO4, 3వది NH3, 4వది C2H2. సో ఈ మూడు కూడా మామూలు పదార్థాలు. ఇది కార్బన సమ్మేళనం కాబట్టి వేరుగా ఉన్నదాన్ని గుర్తించడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ C2H5OH, 2వది CH3OH, తర్వాత 3వది CH3COOH, 4వది H2. సో ఈ మూడునేమో కార్బన సమ్మేళన పదార్థాలు, H2 ఏమో అకర్బన సమ్మేళనం. సో ఈ విధంగా వేరుగా ఉన్నదానిని గుర్తించడం. సో వేరువేరుగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో గుర్తించడం, ఆడ్ మెన్ అవుట్ లాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలు
ఈ యొక్క విచక్షణ చేయడం అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో ఆ స్పష్టీకరణాన్ని భర్తీ చేయడం జరుగుతుందని మనందరం కూడా గమనించవచ్చు. తర్వాత విచక్షణ చేయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్గీకరించుట. తర్వాత స్పష్టీకరణాన్ని గమనించినట్లయితే వర్గీకరించుట. వర్గీకరించుట మరి వర్గీకరించడం అంటే ఏమిటి అని ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే ఒకే రకమైన లక్షణాలు ఉన్న వాటిని ఒకవైపుకు తీసుకురావడాన్నే వర్గీకరించడం అంటారు. ఒకే రకంగా ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నింటినీ ఒకవైపుకు తీసుకురావడాన్నే వర్గీకరించడం అని మనం ప్రధానంగా పిలవచ్చు. విద్యార్థి ఇచ్చిన పదార్థాలను ఆమ్లాలు క్షారాలుగా వర్గీకరించాడు. ఎట్లా అంటే ఒక విద్యార్థి ఇచ్చిన పదార్థాలను ఆమ్లాలుగాను క్షారాలుగాను వర్గీకరించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. ఇట్లా అడుగుతాడు అనమాట. అంటే ఒక విద్యార్థి ఇచ్చిన పదార్థాలను ఆమ్లాలు క్షారాలుగా వర్గీకరించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము ఒకటి జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, వినియోగము నైపుణ్యము. సో కాబట్టి అవగాహనని గుర్తుపెడతాం. సో అంటే వర్గీకరించడం, విద్యార్థి ఇచ్చిన పదార్థాలను లోహాలుగాను అలోహాలుగాను వర్గీకరించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. సో ఇట్లా వర్గీకరించుట అనే స్పష్టీకరణాన్ని గురించి మనం మాట్లాడుతాం. తర్వాత 8వది వర్ణించుట. ఈ వర్ణించుట అనే స్పష్టీకరణాన్ని కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలు భర్తీ చేస్తాయి. ఎట్లా చూద్దాం. ఇక్కడ నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వర్ణించండి. సో నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వర్ణించండి అని ఇస్తాడు. లేదా నీటి విద్యుత్ విశ్లేషణ, ఒక విద్యార్థి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని గురించి వర్ణించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. ఒక విద్యార్థి లోహాల యొక్క ధర్మాలను గురించి వర్ణించాడు, లేదా ఆమ్లాల ధర్మాలను వర్ణించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. సో ఇట్లా అడుగుతాడు ప్రశ్న. అంటే ఒక విద్యార్థి లోహాల ధర్మాలను గురించి వర్ణించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. కాబట్టి అవగాహన. ఒక విద్యార్థి ఆమ్లాల ధర్మాలను వర్ణించాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము ఒకటి జ్ఞానము, రెండు అవగాహన, మూడు వినియోగము, నాలుగు నైపుణ్యము. అవగాహన. లేదా క్షారాల ధర్మాలను వర్ణించండి అనే ప్రశ్న ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది? ఒకటి జ్ఞానము, రెండు అవగాహన, మూడు వినియోగము, నాలుగు నైపుణ్యము. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వర్ణించుట ఉంది కాబట్టి ఇది అవగాహన అనే లక్ష్యాన్ని సూచిస్తుందని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది వర్ణించుట. తర్వాత నెక్స్ట్ సరిపోల్చుట. 9వ లక్ష్యం ఏమిటంటే సరిపోల్చుట. 9వ లక్ష్యం సరిపోల్చుట. మరి సరిపోల్చడం అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే విద్యార్థి సరిపోల్చుట అనే లక్ష్యం ఉన్నది. సో సరిపోల్చుట అనే లక్ష్యం ఏదైతే ఉన్నదో ఈ సరిపోల్చుట అనే లక్ష్యాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే విద్యార్థి అంటే రెండు ఒకే రకంగా ఉన్నటువంటి అంశాలలో ఎక్కడ విభేదిస్తుందో చెప్పడాన్ని సరిపోల్చడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి ద్రావితమును ద్రావణిని సరిపోల్చాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. సరిపోల్చడం అనే పదం వస్తే ఆటోమేటిక్గా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అవగాహన అని గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థి ద్రావణిని ద్రావితమును సరిపోల్చాడు. తర్వాత ఇక్కడ విద్యార్థి కర్బన సమ్మేళనాలను అకర్బన సమ్మేళనాలను సరిపోల్చాడు, అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. సరిపోల్చుట అనే పదం రావాలా, అది అవగాహన అనే లక్ష్యాన్ని సూచిస్తుంది. తర్వాత సరిపోల్చడం అయిపోయిన తర్వాత 10వది ఉదాహరణలిచ్చుట. సో ఉదాహరణలు ఇవ్వడం, విద్యార్థి
ఆమ్లానికి ఉదాహరణలు ఇచ్చాడు. విద్యార్థి ఆమ్లాలకు ఉదాహరణలు ఇచ్చాడు. విద్యార్థికి క్షారాలకు ఉదాహరణలు ఇచ్చాడు లేదా ప్రశ్న ఇచ్చి ఈ క్రింది వాటికి ఉదాహరణ ఇవ్వండి అని అడిగినా కానీ మనం ప్రధానంగా దాని గురించి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఉదాహరణలు ఇచ్చుట అనేది కూడా అవగాహనకు సంబంధించినది. ఆమ్లాలకు ఉదాహరణలు ఇవ్వండి, క్షారాలకు ఉదాహరణలు ఇవ్వండి, లేదా విద్యార్థి అలోహ పదార్థాలకు ఉదాహరణలు ఇచ్చాడు, తర్వాత తిర్యక్ తరంగాలకు ఉదాహరణలు ఇచ్చాడు. సో ఈ విధంగా మనం ఉదాహరణలు ఇవ్వడం అనే స్పష్టీకరణం ఏదైతే ఉంటుందో ఆ స్పష్టీకరణం అనేది అవగాహన అనే లక్ష్యాన్ని భర్తీ చేస్తుంది. తర్వాత పదకొండవది తేడాలను లేదా భేదాలను తెలుపుట. తేడాలను లేదా భేదాలను తెలుపుట. సో తేడాలను లేదా భేదాలను తెలుపుట అనే స్పష్టీకరణాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ తేడాలను లేదా భేదాలను తెలపడం అనే స్పష్టీకరణంలో విద్యార్థి ఆమ్లాలకు క్షారాలకు మధ్య భేదాలను తెలిపాడు. విద్యార్థి లోహాలకు అలోహాలకు మధ్య భేదాలను తెలిపాడు. విద్యార్థి తిర్యక్ తరంగాలకు అనుదైర్ఘ్య తరంగాలకు మధ్య భేదాలను తెలిపాడు. సో ఈ విధంగా తేడాలను భేదాలను తెలపడం అనేది చేస్తే అది అవగాహన అనే లక్ష్యం కిందికి వస్తుందని గమనించాలి. తర్వాత 12వది అంచనా వేయట. అంచనా వేయటం అని అంటే ఉన్న దత్తాంశం ఆధారంగా జరగబోయే దాని గురించి చెప్పడాన్నే అంచనా వేయటం అంటారు. అంటే దత్తాంశం ఉండాలి. అంటే ఒక విద్యార్థి, అంటే 12వది అంచనా వేయట, ఒక విద్యార్థి మొన్నటి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్, నిన్నటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్, ఈరోజు ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా వేశాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పదం ఏదైతే ఉందో అది అంచనా వేయుట. సో అంచనా వేయుట అనే పదాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది అవగాహన అనే లక్ష్యం కిందకు వస్తుందని గమనించవచ్చు. అంచనా వేయటం అనే పదాన్ని మీరందరూ కూడా గమనించాలి. సో ఈ విధంగా మనం ఈ యొక్క అవగాహన అనే లక్ష్యంలో ప్రధానంగా 12 రకాల స్పష్టీకరణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది అనువాదము చేయుట, 2వది సంబంధాలను పోల్చుకొని గుర్తించుట, 3వది దోషాలను కనుగొని సరిచేయుట, 4వది వివరించుట, 5వది వ్యాఖ్యానించుట, 6వది వర్గీకరించుట, 7వది విచక్షణ చేయుట, 8వది సరిపోల్చుట, 9వది వర్ణించుట, 10వది తేడాలను లేదా భేదాలను తెలుపుట, 11వది ఉదాహరణలు ఇచ్చుట, 12వది అంచనా వేయుట. సో ఈ విధంగా మనం ఈ 12 రకాల స్పష్టీకరణాలు ఏవైతే ఉంటాయో ఈ 12 రకాల స్పష్టీకరణాలు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ఫుల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఉదాహరణలు ఏవైతే ఉంటాయో ఆ ఉదాహరణలు మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే అనువాదం చేయట, పదాలను సంకేతాలుగాను సంకేతాలను పదాలుగాను మార్చి రాయటం అనువాదం చేయటం. 2వది సంబంధాలను పోల్చుకొని గుర్తించటం, జతపరచండి లాంటి ప్రశ్నలు ఈ స్పష్టీకరణను భర్తీ చేస్తాయి. 3వది దోషాలను కనుగొని సరిచేయట, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఈ స్పష్టీకరణను భర్తీ చేస్తాయి. 4వది వివరించుట, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అతిలఘు సమాధాన ప్రశ్నలు ఈ స్పష్టీకరణను భర్తీ చేస్తాయి. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వివరించండి. వ్యాఖ్యానించుట, సో ఇది వివరించడం కంటే కొంచెం పై స్థాయి, దీనిని కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అతిలఘు సమాధాన ప్రశ్నలు భర్తీ చేస్తాయి. సో కాబట్టి రసాయనిక ద్వంద్వ వియోగ ప్రయోగాన్ని ద్వంద్వ వియోగాన్ని వ్యాఖ్యానించండి. తర్వాత విచక్షణ చేయుట, అంటే ఇచ్చినటువంటి అంశాలలో వేరుగా ఉన్నదానిని గుర్తించడమే విచక్షణ చేయుట. ఈ క్రింది వాణిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి లాంటి ప్రశ్నలు విచక్షణ చేయడం అనే స్పష్టీకరణను భర్తీ చేస్తాయి. వర్గీకరించుట, అంటే ఒకే రకమైన లక్షణాలు ఉన్న వాటన్నింటినీ ఒకవైపు తీసుకురావడాన్ని వర్గీకరించడం అంటారు. విద్యార్థి ఆమ్లాలను క్షారాలను వర్గీకరించాడు. విద్యార్థి ఇచ్చిన పదార్థాలను లోహాలుగాను అలోహాలుగాను వర్గీకరించాడు. ఇది వర్గీకరించుట. తర్వాత నెక్స్ట్ వర్గీకరించడం అయిపోయిన తర్వాత వర్ణించుట, విద్యార్థి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని వర్ణించాడు. విద్యార్థి గలనం అనే ప్రక్రియను వర్ణించాడు. సో ఈ వర్ణించడం అనే స్పష్టీకరణను కూడా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు భర్తీ చేస్తాయి. తర్వాత సరిపోల్చుట, ఈ సరిపోల్చుట అనే స్పష్టీకరణం అంటే ఒకే రకంగా ఉన్న అంశాలు అది ఎక్కడ విభేదిస్తుందో చెప్పటానికి సరిపోల్చడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోల్చడంలో విద్యార్థి ద్రావణిని ద్రావితాన్ని సరిపోల్చాడు. సో ఈ విధంగా ద్రావణిని
ద్రావణిని ద్రావితాన్ని సరిపోల్చాడు. సో ఈ విధంగా సరిపోల్చడం అనే స్పష్టీకరణ గురించి మనం చెప్పవచ్చు. ఉదాహరణలు ఇచ్చుట, ఉదాహరణలు ఇవ్వటం అంటే విద్యార్థి ఆమ్లాలకు ఉదాహరణలు ఇచ్చాడు, క్షారాలకు ఉదాహరణలు ఇచ్చాడు. తేడాలను లేదా భేదాలను తెలుపుట, విద్యార్థి ఆమ్లాలకు క్షారాలకు మధ్య భేదాలను తెలిపాడు. అంచనా వేయట, ఉన్న తత్వాంశాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత వచ్చే అంశాన్ని గురించి చెప్పడమే అంచనా వేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి మొన్నటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్, మొన్నటి ఉష్ణోగ్రత 29, నిన్నటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్, ఈరోజు ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా వేశాడు. అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము అవగాహన. సో ఈ విధంగా అవగాహన అనే లక్ష్యంలో మనం ప్రధానంగా ఈ 12 రకాల స్పష్టీకరణలు ఉంటాయి. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. భౌతిక రసాయన శాస్త్ర బోధనా పద్ధతులలో బోధనా లక్ష్యాలలో భాగంగా క్రితం క్లాసులో మనం అవగాహన అనే లక్ష్యాన్ని గురించి మనం చూసినాం. ఇప్పుడు వినియోగం అనే లక్ష్యాన్ని గురించి చూద్దాం. సో వినియోగము, సో ఈ వినియోగం అనే లక్ష్యంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే, ఈ ఒకటి విశ్లేషణ చేయుట, తర్వాత రెండవది సరిపోయే పద్ధతులను సామాగ్రిని సూచించుట, తర్వాత మూడవది ఊహించుట, దీనినే ఊహించుట లేదా దీనికి మరొక పేరు ఏంటంటే ప్రాగుప్తీకరించుట అని కూడా అంటారు. ఊహించుట లేదా ప్రాగుప్తీకరించుట. తర్వాత నాలుగవది ప్రాకల్పనలను రూపొందించుట. తర్వాత ఐదవది కారణాలను తెలుపుట. ఆరవది సాధారణీకరించుట. ఈ అంశాలు మొత్తం కూడా వినియోగం అనే లక్ష్యానికి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిది విశ్లేషణ చేయుట. సో విద్యార్థి ఇచ్చినటువంటి సమస్య, అంటే విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్రంలో ఇచ్చినటువంటి సమస్యలో వివిధ రకాల ఏ సోపానాన్ని అనుసరించాలి, ఏ విధంగా దాన్ని రాబట్టాలి అని అనేక సోపానాలను విశ్లేషిస్తాడు. తర్వాత రెండవది సరిపోయే పద్ధతులను సామాగ్రిని సూచించుట. ఫర్ ఎగ్జాంపుల్, నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగాన్ని చేయడానికి విద్యార్థి సరిపోయే సామాగ్రిని సూచించాడు. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో ఉపయోగించే పద్ధతిని సూచించాడు. అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము వినియోగము. తర్వాత మూడవది ఊహించుట లేదా ప్రాగుప్తీకరించుట. ఊహించడం అంటే శాస్త్రీయ తగిన ఆధారాలు లేకుండా చెప్పడాన్నే ఊహించడం అంటారు. దాని గురించి చెప్పడాన్నే ఊహించడం అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ఊహించుట లేదా ప్రాగుప్తీకరించుట గమనించినట్లయితే విద్యార్థి ఎత్తుకు వెళ్లే కొలది పీడనం తగ్గుతుందని ఊహించాడు. సో ఈ విధంగా ఊహించడం లేదా ప్రాగుప్తీకరించడం అంటారు. ప్రాకల్పన అంటే పరిశీలనకు ఆధారమైన ఊహనే ప్రాకల్పన అని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సో ప్రాకల్పనలను రూపొందించుట. సో ఏంటి ఫార్మింగ్ హైపోథీసిస్? ఒక విద్యార్థి ఎత్తుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది అని ప్రాకల్పన చేశాడు. అయినా విద్యార్థిలో నెరవేరిన లక్ష్యము వినియోగము. తర్వాత ఐదవది కారణాలను తెలపడం. ఎందుకు అనే ప్రశ్నలు ఈ కారణాలను తెలపడం అనే స్పష్టీకరణాన్ని భర్తీ చేస్తాయి. వీటిని ఎక్కువగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు లేదా సంక్షిప్త సమాధాన ప్రశ్నలలో ఉపయోగిస్తూ ఉంటారు. మరి కారణాలను తెలపడం
అనే స్పష్టీకరణం ఏదైతే ఉన్నదో, ఈ కారణాలు తెలపడం అనే స్పష్టీకరణాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఇక్కడ విద్యార్థి వక్ర మార్గంలో గట్టి ఎందుకు కడతాడో కారణాలను తెలిపాడు. విద్యార్థి రైలు పట్టాల మధ్య ఖాళీలను ఎందుకు వదులుతాడో కారణాలను తెలిపాడు. తర్వాత సాధారణీకరించుట, అంటే అనేక ఉదాహరణలలో లేదా అనేక సంఘటనలలో అనేక దృగ్విషయాలలో ఉన్నటువంటి ఉమ్మడి లక్షణాల గురించి ఒక ఉమ్మడి లక్షణాలను సూత్రీకరించడాన్ని సాధారణీకరించడం అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి సాధారణీకరించడం అంటే ఏమిటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఒక విద్యార్థి లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని సాధారణీకరించాడు, అయినా విద్యార్థిలో నెరవేరినటువంటి లక్ష్యము వినియోగము. సో ఈ విధంగా ఈ జ్ఞానాత్మక రంగంలో ప్రధానంగా మూడు రకాల లక్ష్యాలను మనం, వీటిని ఆచరణాత్మక బోధన లక్ష్యాలు అంటారు. ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు, జ్ఞానాత్మక రంగంలో మొట్టమొదటిది జ్ఞానము, రెండవది అవగాహన, మూడవది వినియోగము. అనే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు లక్ష్యాలను కూడా మనం ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి రంగం ఏమిటి అని అంటే భావావేశ రంగాన్ని గురించి మనం చూడాలి. తర్వాత రెండవ రంగము భావావేశ రంగము. సో ఈ భావావేశ రంగంలో ప్రధానంగా గమనించినట్లయితే మూడు రకాల స్పష్టీకరణాలు మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది అభిరుచి, రెండవది వైఖరి, మూడవది అభినందన లేదా ప్రశంస. సో ఈ మూడు రకాల స్పష్ట లక్ష్యాల గురించి మనం చూడాలి. సో ఇందులో మొట్టమొదటి లక్ష్యమైనటువంటిది అభిరుచి అనే లక్ష్యాన్ని గురించి మనం ఇప్పుడు ప్రధానంగా చర్చిద్దాం. సో అభిరుచి అనగా ఇష్టం. సో ఇష్టం ఉంటే ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొంటాడు, ఇష్టం ఉంటేనే ఏదైనా ఒక కార్యక్రమాల తయారీలో పాల్గొంటాడు, ఇష్టం ఉంటే సేకరిస్తాడు. సో అభిరుచి యొక్క స్పష్టీకరణాలని మనం ప్రధానంగా గమనించినట్లయితే, విద్యార్థి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో పాల్గొన్నాడు, ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్ర ప్రదర్శనలో పాల్గొంటాడు. సో ఇది అభిరుచి ఉంటేనే పాల్గొంటాడు. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన పత్రికలలో వచ్చిన వ్యాసాన్ని సేకరించాడు. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర నమూనాల తయారీలో పాల్గొంటాడు. విద్యార్థి వివిధ రకాల భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన వివిధ రకాల పరికరాలను సేకరిస్తాడు. ఇవన్నీ కూడా అభిరుచి ఉంటేనే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అంశాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, వైఖరి అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో వైఖరి అనే లక్ష్యాన్ని గురించి మనం ప్రధానంగా చూడాలి. మరి ఇంతకీ వైఖరి అంటే ఏమిటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఏదైనా ఒక అంశం పట్ల అనుకూల లేదా ప్రతికూల దృక్పథాన్ని మనం వైఖరి అని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఈ వైఖరిలో ప్రధానంగా ఇది విజ్ఞాన శాస్త్రం కాబట్టి, ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్రం కాబట్టి దీంట్లో మనం శాస్త్రీయ వైఖరి గురించి మనం చూస్తాం. మరేమిటి శాస్త్రీయ వైఖరి యొక్క స్పష్టీకరణాలు ఏమిటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, విద్యార్థి నమ్రత నిజాయితీని కలిగి ఉంటాడు. తర్వాత పరిశీలనలను నిజాయితీతో రికార్డు చేస్తాడు. తర్వాత విద్యార్థి కారణానికి మరియు ఫలితానికి మధ్య సంబంధాన్ని గుర్తిస్తారు. సో విద్యార్థులు శాస్త్రీయ వైఖరిలో ప్రధానంగా కారణానికి మరియు ఫలితానికి మధ్య సంబంధం ఏదైతే ఉందో ఆ కారణానికి మరియు ఫలితానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం జరుగుతుందని మనం ప్రధానంగా గమనించవచ్చు. సో అంతేకాకుండా సరియైన సాక్ష్యాలు లేనప్పుడు
విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేయటం శాస్త్రీయ వైఖరిని సూచిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు విద్యార్థి నిర్ణయాన్ని వాయిదా వేస్తాడు. తర్వాత సరైన ప్రమాణత గల కారణాలు లేకుండా అభిప్రాయాలను, ముగింపులను, నిర్ణయాలను నిరాకరిస్తాడు లేదా అంగీకరించడు. సరైన ప్రమాణాలు కారణాలు లేకుండా అభిప్రాయాలను, ముగింపులను, నిర్ణయాలను నిరాకరిస్తాడు లేదా అంగీకరించడు. తర్వాత శాస్త్ర ప్రయోగాలను పట్టుదలతో చేస్తాడు. అంటే పట్టుదలను కలిగి ఉండడం కూడా ఈ యొక్క శాస్త్రీయ వైఖరికి సంబంధించింది. శాస్త్ర ప్రయోగాలను పట్టుదలతో చేస్తాడు. వనరులను, సదుపాయాలను దుర్వినియోగం చేయరు. శాస్త్రీయ వైఖరి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వనరులను, సదుపాయాలను దుర్వినియోగము చేయరు. తర్వాత ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం కూడా వైఖరి. సో ప్రజాస్వామ్య వైఖరిని కలిగి ఉంటారు. అంటే అందరికీ సమానమైన స్వేచ్ఛను కలిగించడం అనేది ప్రజాస్వామ్య వైఖరి యొక్క ప్రధాన లక్ష్యం. సో ప్రజాస్వామ్య వైఖరిని కలిగి ఉంటారు. సో నిగర్వి అయి ఉంటారు. గర్వం లేకుండా నిగర్వి అయి ఉండటం కూడా శాస్త్రీయ వైఖరి యొక్క ప్రధాన లక్షణం. తర్వాత అపజయాలకు కుంగిపోరు. సో అపజయాలు ఏవైనా వస్తే అపజయాలకు కుంగిపోకుండా ఉండడం అనేది కూడా మంచి వైఖరి యొక్క లక్షణం. తర్వాత సమస్యకు సంబంధించిన ప్రామాణికమైన, ఖచ్చితమైన సాక్ష్యాన్ని ఎంచుకుంటారు. సమస్యకు సంబంధించిన ఖచ్చితమైన ప్రామాణికమైనటువంటి సాక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ సాక్ష్యాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. తర్వాత ఏ నిర్ణయాన్ని అంతిమ నిర్ణయంగా అంగీకరించరు. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉన్నదో విజ్ఞాన శాస్త్రంలో ఏ నిర్ణయాన్ని కూడా అంతిమ నిర్ణయంగా అంగీకరించకపోవడం అనేది జరగదు. తర్వాత విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటారు. సో విద్యార్థులందరూ కూడా విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటాడు ఈ యొక్క శాస్త్రీయ వైఖరులు. విశాల భావాలను కలిగి ఉంటారు. సో ఇవన్నీ కూడా శాస్త్రీయ వైఖరి ఏదైతే ఉన్నదో ఈ శాస్త్రీయ వైఖరి యొక్క ప్రధానమైనటువంటి స్పష్టీకరణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే శాస్త్రీయ వైఖరి యొక్క స్పష్టీకరణాలు మనం ఒకసారి గమనించినట్లయితే నమ్రత నిజాయితీని కలిగి ఉంటాడు. తర్వాత పరిశీలనలను నిజాయితీతో రికార్డు చేస్తాడు. తర్వాత ఫలితము, కారణాలకు మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేస్తాడు. తర్వాత సరైన ప్రమాణాలు, కారణాలు లేకుండా అభిప్రాయాలను, ముగింపులను, నిర్ణయాలను నిరాకరిస్తాడు. శాస్త్ర ప్రయోగాలను పట్టుదలతో చేస్తాడు. అదేవిధంగా వనరులను, సదుపాయాలను దుర్వినియోగం చేస్తాడు. తర్వాత ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తాడు. తర్వాత ప్రజాస్వామ్య వైఖరిని కలిగి ఉంటాడు. తర్వాత నిగర్వి అయి ఉంటాడు. అపజయాలకు కుంగిపోడు. సమస్యలకు సంబంధించిన ప్రామాణికమైన, ఖచ్చితమైన సాక్ష్యాన్ని ఎంచుకుంటాడు. తర్వాత ఏ నిర్ణయాన్ని అంతిమ నిర్ణయంగా అంగీకరించడు. తర్వాత విమర్శనాత్మక వైఖరి ఏదైతే ఉన్నదో విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉంటారు. తర్వాత విశాల భావాలను కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా శాస్త్రీయ వైఖరి ఏదైతే ఉన్నదో శాస్త్రీయ వైఖరి యొక్క లక్షణాలు. తర్వాత మూడవది అభినందన. దీనినే ప్రశంస అని కూడా పిలుస్తారు. అభినందన లేదా ప్రశంస. సో అభినందించడం లేదా ప్రశంసించడం ఇది కూడా భావవేశ రంగానికి చెందినటువంటి లక్ష్యంగా మనం ప్రధానంగా గమనించవచ్చు. మరేంటి అభినందన అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఈ యొక్క అభినందన అనే లక్ష్యాన్ని గమనించినట్లయితే విద్యార్థులు శాస్త్ర ఆవిష్కరణలు, శాస్త్ర పరిశోధనలు, శాస్త్రజ్ఞులు చేసిన సేవలను కొనియాడుతారు. ఇది లక్ష్యం. స్పష్టీకరణం, విద్యార్థి సంఘం మీద, వ్యక్తి జీవన శైలి మీద శాస్త్ర ప్రభావాన్ని గమనించి సర్దుకుపోతాడు. తర్వాత విద్యార్థి శాస్త్ర ప్రగతి నుంచి ఆహ్లాదాన్ని పొందుతాడు. విద్యార్థి శాస్త్రవేత్తల పట్ల గౌరవం, అభిమానం, ఆసక్తి చూపుతాడు. విద్యార్థి శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి కనబరుస్తాడు. ఇవన్నీ కూడా అభినందన లేదా ప్రశంస అనే లక్ష్యంలో వచ్చేటటువంటి స్పష్టీకరణాలు. మళ్ళీసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి, విద్యార్థి సంఘం మీద, వ్యక్తి జీవన శైలి మీద శాస్త్ర ప్రభావాన్ని గమనించి సర్దుకుపోతాడు. విద్యార్థి శాస్త్ర ప్రగతి నుంచి ఆహ్లాదాన్ని పొందుతాడు. విద్యార్థి శాస్త్రవేత్తల పట్ల గౌరవం, అభిమానం, ఆసక్తి చూపుతాడు. తర్వాత విద్యార్థి శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని కనబరుస్తాడు. ఇవన్నీ కూడా ప్రధానంగా గమనించినట్లయితే అభినందన లేదా ప్రశంస అనేటటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో
ఈ అభినందన లేదా ప్రశంస అనే లక్ష్యంలో మనం ప్రధానంగా చూసేటటువంటి అంశాలుగా మనం ప్రధానంగా చెప్పవచ్చు. సో ఇదంతా కూడా అభినందన లేదా ప్రశంసకు సంబంధించినటువంటి అంశాలు. సో సరే, తర్వాత మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉన్నదో, ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణ గురించి మనం ప్రధానంగా చూద్దాం. సో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే, బ్లూమ్స్ వర్గీకరణ ఉపయోగాలు, బ్లూమ్స్ వర్గీకరణ ఉపయోగాలు, సో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణ యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని రూపొందించడానికి ఉపయోగపడుతుంది. సో విద్యా ప్రణాళికలో విద్యా లక్ష్యాలు ఉంటాయి, ఈ విద్యా లక్ష్యాలను విద్యావేత్తలు రూపొందిస్తారని చెప్పుకున్నాం. సో కాబట్టి ఈ యొక్క బ్లూమ్స్ వర్గీకరణ అనేది విద్యా ప్రణాళికను రూపొందించడానికి ఉపయోగపడతాయి. రెండవది, వివిధ కోర్సుల సబ్జెక్టుల గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలను నిర్దిష్టంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉన్నదో, ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వివిధ కోర్సుల సబ్జెక్టుల గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు నిర్దిష్టంగా తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత, రకరకాల బోధనా పద్ధతులు, ఉపగమాలు ఏవైతే ఉంటాయో ఆ రకరకాల బోధనా పద్ధతులను, ఉపగమాలను ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది రకరకాల బోధనా పద్ధతులను, బోధనా ఉపగమాలను ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ అంశం ఏంటంటే, మరిన్ని విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులను మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాల ఆధారంగా అమలు చేయడానికి బ్లూమ్స్ వర్గీకరణ ఉపయోగపడుతుంది. తర్వాత, బ్లూమ్స్ వర్గీకరణ వార్షిక పథకం, యూనిట్ పథకం, పాఠ్య పథకం ఏదైతే ఉన్నదో ఈ పాఠ్య పథకం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత, మూల్యాంకన ప్రక్రియ, లక్ష్యాధార ప్రశ్నపత్రాలను తయారు చేయడం, సమర్థవంతమైన మూల్యాంకన సాధనాలను తయారు చేయడం, వీటిలో అనేక మార్పులను సూచించడం జరుగుతుంది. సో మూల్యాంకన ప్రక్రియ దృష్ట్యా లక్ష్యాధార ప్రశ్నపత్రాలను తయారు చేయడానికి ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉందో అది ఉపయోగపడుతుంది. తర్వాత రెమిడియల్ టీచింగ్ చేయడానికి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాటిలో రెమిడియల్ టీచింగ్ చేయడానికి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుందంటే, మూల్యాంకనం తర్వాత విద్యార్థులలో బలహీనతలను గుర్తించి వారిలో ఆశించే ప్రవర్తన మార్పులను తీసుకురావడానికి ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ రెమిడియల్ టీచింగ్ చేయడం, అసైన్మెంట్లను ఇవ్వడం జరుగుతుంది. రెమిడియల్ టీచింగ్ ద్వారా అసైన్మెంట్లను ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. అంతేకాదు మిత్రులారా, విద్యార్థులకు భావ సమాచార ప్రసారం చేయడంలోనూ ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది చాలా పాత్ర పోషిస్తుంది. సో ఇదంతా కూడా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ వల్ల ప్రయోజనాలని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి అయితే ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉన్నదో, ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేది ప్రధానంగా భావావేశ రంగంలో లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించడం జరగదు. అంటే దీని మీద బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉందో ఇది కేవలం జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిందని, తర్వాత భావావేశ రంగంలో లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంటే జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనే లక్ష్యం, అవగాహన అనే లక్ష్యం, వినియోగం అనే లక్ష్యాన్ని మనం పాఠ్యపథకాన్ని రచించేటప్పుడు మనం గుర్తుంచుకోవచ్చు. కానీ భావావేశ రంగంలో విద్యార్థులు అభినందించడం, తర్వాత వైఖరులు, వారి యొక్క సహజ సామర్థ్యాలు, వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ప్రధానంగా గుర్తించడం జరగదు ఈ యొక్క భావావేశ రంగంలో. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ విద్యార్థుల యొక్క వైఖరులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాధాన్యత తక్కువగా ఇచ్చిందని గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం సాకెట్ అనే విద్యావేత్త ప్రధానంగా ఒక విమర్శ చేశాడు. ఏమని చెప్పాడు అని అంటే, పాఠ్య పథకం తయారీలో లక్ష్యాల ఎంపిక అవసరమా అనే వాదాన్ని సాకెట్ అనే విద్యావేత్త లేవనెత్తాడు. అంటే పాఠ్య పథకం తయారీలో లక్ష్యాల ఎంపిక అనేది అవసరమా అనే వాదాన్ని
సాకెట్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది. అంటే కేవలం బ్లూమ్స్ వర్గీకరించిన లక్ష్యాలే కాకుండా విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ప్రశ్నించే వైఖరిని అలవాటు చేయడం, తర్వాత తరగతిలో చర్చను ప్రోత్సహించడం, ఆలోచనలను రేకెత్తించడం, త్వరితంగా సరైన నిర్ణయాలు తీసుకునేటట్లు చేయడం, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా పాఠ్యపథకంలో లిఖితపూర్వకంగా రాయటం అనేది జరగదు అనేది గమనించాలి. అంటే కేవలం స్ట్రక్చర్డ్గా అన్ని విషయాలు మనం అన్నీ కూడా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం చేయలేము. తరగతి గదిలో కొన్ని అరూపకంగా, అనీతంగా, కొన్ని అప్పటికప్పుడు తక్షణ అంశం ప్రకారం పాఠ్యాంశ బోధనలో కొన్ని అంశాలను కూడా రూపొందిస్తూ ఉంటాం అని చెప్పి సాకెట్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది. జాక్సన్ అనే ఆయన ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి చెబుతూ, జాక్సన్ అనే విద్యావేత్త ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి వివరిస్తూ ఏం చెప్పాడు అంటే, ఈ యొక్క లక్ష్యాల సాధన కంటే విద్యార్థుల యొక్క సాధన ముఖ్యం. లక్ష్యాలు ఉపాధ్యాయుడి స్వేచ్ఛను అరికడతాయి. అంటే ఏం బోధించాలో వాటి వారికి మాత్రమే పరిమితం అవుతాడు. అలా కాకుండా లక్ష్యాలు లేకుండా ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా విద్యార్థులలో ఎటువంటి ప్రవర్తన మార్పులు తీసుకురావాలో అటువంటి ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తనను, విద్యార్థుల యొక్క ప్రవర్తనను నిర్దిష్టం చేస్తాయని చెప్పి జాక్సన్ అనేటువంటి విద్యావేత్త ఎవరైతే ఉన్నాడో ఆ జాక్సన్ అనేటువంటి విద్యావేత్త ప్రధానంగా వీటి మీద ప్రధానంగా విమర్శ చేయడం జరిగిందని గమనించాలి. అంతేకాదు, స్పష్టీకరణలు కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. తరగతి గదిలో మనం రాసుకున్నటువంటి స్పష్టీకరణలు యాజ్టీజ్గా వాటిని మనం రూపొందించడం జరగదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. తరగతి గది వాతావరణం అంటే ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు రాసుకోవటం వల్ల తరగతి గది వాతావరణం ఏదైతే ఉంటుందో అది కృత్రిమంగా మెకానికల్గా తయారే అవకాశం ఉందని చెప్పి ఈ జాక్సన్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, కెల్లీ మరియు ల్యూటోమ్, కెల్లీ అనే ఆయన ల్యూటోమ్ అనే ఆయన 1973 ఈ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి కొన్ని విమర్శలను చెప్పాడు. ఏమిటి అని చెప్పి ఏం చేశారంటే వీళ్ళిద్దరు చేసిన విమర్శలను మనం ప్రధానంగా గమనించినట్లయితే ఎవరు చేశారు, కెల్లీ 1970, ల్యూటోమ్ 1973 కొన్ని విమర్శలు చేశారు. ఏమని విమర్శించారంటే బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని తెలిపాడు. కెల్లీ 1970, ల్యూటోమ్ 1973 బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని చెప్పాడు. ఎందుకని, జ్ఞానాత్మక, భావవేశ, మానసిక చలనాత్మక రంగాలు మూడు పరస్పర సంబంధం కలిగినవి, ఒకదానితో ఒకటి విభజించలేనివి. అంటే జ్ఞానాత్మక రంగం వేరు, భావావేశ రంగం వేరు, మానసిక చలనాత్మక రంగం వేరని ఒకదానితో ఒకటి స్కేల్ పెట్టి విభజించలేము, ఈ మూడు కూడా కలిసిపోయి ఉంటాయి అని చెప్పడం జరిగింది. తర్వాత, విద్యార్థుల యొక్క నిష్పాదనను, ప్రవర్తనను వర్గీకరించడంలో ఏకాభిప్రాయం లేదు. విద్యార్థుల యొక్క ప్రవర్తనను కానీ నిష్పాదనను కానీ వర్గీకరించడంలో ఏకాభిప్రాయం లేదని మనందరం కూడా గమనించాలి. విద్యార్థి యొక్క సమాధానాలలో, ప్రవర్తనలలో మాపనానికి వీలైన వాటిని మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తూ, తర్వాత మాపనానికి వీలు కాని అంశాలను పట్టించుకోవడం లేదు. అంటే కొలవడానికి ఉన్న అంశాలు మాత్రమే కొలుస్తున్నారు, కొలవడానికి అంశం లేని అంటే వైఖరులు కానీ ప్రవర్తన మార్పులు కానీ ఇవన్నీ కూడా కొలవటానికి పూర్తిగా పరిమాణాత్మకంగా కొలవలేము, ఇవి గుణాత్మక అంశాలు. సో ఇటువంటి అంశాల గురించి పట్టించుకోవడం లేదు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ. అంతేకాదు, దీనివల్ల ఏమవుతుంది అంటే మూల్యాంకన ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఈ మూల్యాంకన ప్రక్రియ అనేది అసమగ్రంగా తయారవుతుందని మనం ప్రధానంగా గమనించాలి. అసమగ్రంగా తయారు కావటమే కాదు, అసంపూర్ణంగా తయారవుతుందని కూడా మనం గమనించాలి. తర్వాత, విద్యా ప్రణాళికలోని అన్ని పరిస్థితులకు, అన్ని స్థాయిలకు, అన్ని సందర్భాలకు బ్లూమ్స్ వర్గీకరణ వర్తించదు. సో విద్యా ప్రణాళికలోని అన్ని పరిస్థితులకు, అన్ని స్థాయిలకు, అన్ని సందర్భాలకు బ్లూమ్ వర్గీకరణ వర్తించదు అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. బ్లూమ్స్ ప్రతిపాదించిన ఉన్నత స్థాయి లక్ష్యాలకు సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం అనేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రూపొందించడం కష్టం. సో ఇవన్నీ కూడా ప్రధానంగా గమనించాలి. అంటే బ్లూమ్స్ వర్గీకరణలో మనం జ్ఞానము, అవగాహన, వినియోగము ఈ మూడు లక్ష్యాలు మాత్రమే పాఠ్యపథకంలో రాస్తున్నాం. మిగతా విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఈ మూడిటికి కూడా ప్రాధాన్యత లేదు. ఇవన్నీ కూడా కెల్లీ మరియు ల్యూటోమ్లు
1977-73లోని చెప్పారు. సో వీటన్నిటిని కూడా మనం ప్రధానంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం ప్రధానంగా గుర్తించవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా మనం గమనించాల్సిన అంశాలని గమనించాలి. భౌతిక రసాయన శాస్త్ర బోధనా పద్ధతిలో భాగంగా బోధనా లక్ష్యాలలో మనం ఒక లక్ష్యాన్ని గురించి చర్చించాలి. అదే మానసిక చలనాత్మక రంగంలోని నైపుణ్యము. మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి ఒకటే ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యమే ఏమిటయ్యానంటే అది నైపుణ్యము. సో నైపుణ్యంలో ప్రధానంగా గమనించినట్లయితే రకరకాల నైపుణ్యాలు ఉన్నాయి. ఏమిటి ఆ నైపుణ్యాలు అంటే అందులో మొట్టమొదటి నైపుణ్యము చిత్రలేఖన నైపుణ్యము. తర్వాత రెండవది హస్త నిపుణత నైపుణ్యము. మూడవది పరిశీలనా నైపుణ్యము. తర్వాత నాలుగవది అభివ్యంజన నైపుణ్యము. సో కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటి అంటే ఇక్కడ చిత్రలేఖన నైపుణ్యం ఏదైతే ఉందో చిత్రలేఖన నైపుణ్యాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఇందులో మొట్టమొదటిది చిత్రలేఖన నైపుణ్యం అంటే పటాలను పరిశుభ్రంగా గీయటం. ఇచ్చిన పటాలను భౌతిక రసాయన శాస్త్రంలో ఇచ్చినటువంటి పటాలు ఏవైతే ఉంటాయో ఆ పటాలను పరిశుభ్రంగా గీయటం, తప్పులు లేకుండా గీయటం, ఇచ్చిన కొలతతో గీయటం, పరిశుభ్రంగా గీయటం, తప్పులు లేకుండా గీయటం, ఇచ్చిన కొలతతో గీయటం, దీనిని ఏమంటారంటే చిత్రలేఖన నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇక రెండవది హస్త నిపుణత నైపుణ్యము. హస్త నిపుణత నైపుణ్యం అంటే ఏమిటి అని మనం ప్రధానంగా గమనించినట్లయితే ఈ యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో ప్రయోగశాలలో పరికరాలను తగు జాగ్రత్తతో ఉపయోగించడం, తగు సునిశ్చితత్వంతో ఉపయోగించడం, రీడింగ్లను కరెక్ట్గా అంటే పరికరాలలో వచ్చే రీడింగ్లను చక్కగా చూసేటట్లు చూడడం అనేది హస్త నిపుణత నైపుణ్యం. సో అంటే పరికరాలను తప్పులు లేకుండా ప్రయోగంలో ఉపయోగించడం, తర్వాత పరికరాలకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉపయోగించడం, ఆ పరికరంలో సరైన ఫలితాన్ని పొందినప్పుడు హస్తాలను నియంత్రించి ఆ ప్రయోగాన్ని ఆపు చేయడం, ఇవన్నీ కూడా హస్త నిపుణత నైపుణ్యాన్ని సూచిస్తాయి. సో ఇది హస్త నిపుణత నైపుణ్యం. తర్వాత మూడవది పరిశీలనా నైపుణ్యం. సో భౌతిక రసాయన శాస్త్రంలో ఏదైనా ఒక పటాన్ని అంటే ఒక పటాన్ని గీచిన తర్వాత ఆ పటంలో భాగాలను గుర్తించడం, అంటే ఇంకో అదే ఏ పటాన్ని అయితే చూసామో ఆ పటాన్ని చూసి ఆ పటంలో ఉన్నటువంటి భాగాల్ని గీచినటువంటి పటంలో భాగాలను గుర్తించడం, పటంలో దోషాలుంటే గుర్తించడం. అంటే రెండు పైన ఒక పటం ఇస్తాడు, కింద ఒక పటం ఇచ్చారనుకోండి, ఈ రెండు పటాల మధ్యలో ఏమైనా దోషాలు ఉన్నాయని కనుక్కోవడం, తర్వాత ఈ రెండు పటాల మధ్య ఉన్నటువంటి తేడాలను కనుక్కోవడం కూడా ఈ పరిశీలన నైపుణ్యం ఏదైతే ఉందో పరిశీలన నైపుణ్యాన్ని సూచిస్తుంది. తర్వాత నెక్స్ట్ అభివ్యంజన నైపుణ్యము. ఈ అభివ్యంజన నైపుణ్యాన్ని ఏమంటారంటే ఎక్స్ప్రెస్ స్కిల్ అని కూడా అంటారు. ఎక్స్ప్రెషన్ అంటే మనం అంటే విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన పదాలను తగు ఉచ్చారణతో అంటే తప్పులు లేకుండా ఉచ్చరించడం, దోషాలు లేకుండా ఉచ్చరించడం, సరిగ్గా ఉచ్చరించడం, సరైన సమయంలో సరైన పదజాలాన్ని ఉచ్చరించడం అనేది అభివ్యంజన నైపుణ్యాన్ని సూచిస్తుంది. సో ఈ ఎక్స్ప్రెసివ్ స్కిల్ అనే దాని గురించి మనం ప్రధానంగా గమనించవచ్చు. అభివ్యంజన నైపుణ్యం అంటారు దీన్ని. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే చిత్రలేఖన నైపుణ్యం, హస్త నిపుణత నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం ఏదైతే ఉందో ఈ నాలుగు రకాల నైపుణ్యాల్ని మనం ప్రధానంగా నైపుణ్యంలో చూస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా జ్ఞానాత్మక భావవేశ మానసిక చలనాత్మక రంగాలని విద్యార్థులందరూ కూడా గమనించాలి. అంటే చిత్రలేఖన నైపుణ్యం ఏం చెప్తుందంటే చిత్రాలను తప్పులు లేకుండా దోషాలు లేకుండా గీయగలగడం, తగిన కొలతతో గీయగలగడం, సో ఇచ్చిన పరిమాణంతో గీయగలగడం చిత్రలేఖన నైపుణ్యం. హస్త నిపుణత నైపుణ్యం దేని చూపిస్తుందంటే పరికరాలను తగు జాగ్రత్తతో ఉపయోగించడం,
పరికరాలను పరికరాలకు ఎటువంటి దోషాలను అంటే పరికరాలకు ఎటువంటి నష్టం కలగకుండా ఉపయోగించడం, తీసిన పరికరాలు తీసిన ప్రదేశంలోనే ఉంచడం హస్తనిపుణత నైపుణ్యం. తర్వాత మూడవది పరిశీలన నైపుణ్యం. పరిశీలన నైపుణ్యం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పటాలు ఏవైతే ఉంటాయో ఆ పటాల్లో ఉన్నటువంటి భాగాలను గుర్తించడం. సో ఏదైనా దోషం ఏదైనా ఉంటే ఆ పటంలో ఉన్నటువంటి దోషాలని మనం గమనించడం, ఇది పరిశీలన నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. అభివ్యంజన నైపుణ్యం. మరి అభివ్యంజన నైపుణ్యం అంటే విద్యార్థి నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రము ఏదైతే ఉందో, భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలని దోషాలు లేకుండా ఉచ్చరించడం, తగు విధంగా ఉచ్చరించడం, తర్వాత సరైన సమయంలో సరైన పదాన్ని ఉచ్చరించడం, ధారణ, ఇది కూడా అభివ్యంజన నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కూడా అభివ్యంజన నైపుణ్యాన్ని సూచించేటటువంటి పదజాలంగా మనందరం కూడా గమనించవచ్చు. సో ఇదంతా కూడా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ కింద మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం.